నిజమే, కొంతమంది వస్తు వాహనాలను బట్టి ఆనందిస్తారు, వారు కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తారు. పలానా కంపెనీలో పనిచేస్తున్నా, పలానా కారు నేను కొన్నా, పలానా సెల్ ఫోను నేను వాడుతున్నా, పలానా లొకేషన్లో స్థలం కొన్నా, పలానా ప్రాంతంలో ఒక ప్లాట్ కొన్నా, ఒక ఫ్లాట్ కొన్నా, పలానా ఫ్లోర్లో కొన్నా ఒక ఫ్లాట్ చెప్పుకోవడానికి గర్విస్తాం, అతిశయిస్తాం. నాకు హైదరాబాద్ పట్టణంలో ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఇంత స్థలం ఉంది, ఇంత పొలం ఉంది, ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి, ఇన్ని బర్రెలున్నాయి, ఇన్ని గొడ్లున్నాయి, ఇన్ని గొర్రెలున్నాయి. కలిగి ఉన్న వాటిని బట్టి మనిషి సాధారణంగా అతిశయిస్తాడు. కానీ నీకు గుండెపోటు వచ్చినప్పుడు, నీ కిడ్నీలు పాడైనప్పుడు, నీకు క్యాన్సర్ వచ్చినప్పుడు, నీవు మరణ పడక మీద పడుకున్నప్పుడు, అయ్యో ఎన్ని కార్లున్నా వచ్చి నిన్ను బాగు చేయలేవు, ఎన్ని పొలాలున్నా స్థలాలున్నా వచ్చి నిన్ను బాగు చేయలేవు, ఎన్ని ఫ్లాట్లున్నా ప్లాట్లున్నా అవే వచ్చి నిన్ను బాగు చేయలేవు. నీవు మరణ పడక మీద ఉన్నప్పుడు, దిక్కు దశ లేనప్పుడు, డాక్టర్లు వచ్చి మేము చేయాల్సిన ప్రయత్నం చేసేసాము అని చెప్పినప్పుడు, ఇవేవి కూడా నీకు అండగా నిలబడవు. మరి ఆ సమయంలో డాక్టర్లు చెప్పేది ఏంటో తెలుసా? మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ మేము చేసాం, ఇప్పుడు ఇక మీ కారులు తెప్పించండి. ఏం తెప్పించండి? కారులు తెప్పించండి, వచ్చి ఆపరేషన్ చేస్తాయా? మీ బీరువాలో ఉన్న బంగారం మొత్తం తెప్పించండి, వచ్చి ఆపరేషన్ చేస్తాయా? మీ పొలాలు స్థలాలన్నీ తీసుకురండి, వచ్చి బ్రతికిస్తాయా? అన్ని ప్రయత్నాలు చేసిన డాక్టర్ అంటాడు, మా ప్రయత్నాలు మేము చేశాం, ఇక ఆ పైవాణి యొక్క దయాదాక్షిణ్యం మీదే ఇతడు ఆధారపడి ఉన్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆఖరికి డాక్టర్స్ ఏమంటారో తెలుసా? మేము చేయాల్సింది మేము చేశాం, ఇక ఆ పైవాణి దయ, ఆయన కనికరం. సహోదరుడా, సహోదరి, నీ వస్తు వాహనాలను బట్టి ఎప్పుడు అతిశయించు మాకు. కొంతమంది మినిస్టర్స్ పేరు చెప్పుకొని, ఆయన మాకు తెలుసు, ఆ ఎంపీ గారు మాకు తెలుసు, ఆ ఎమ్మెల్యే గారు మాకు తెలుసు, ఆ మినిస్టర్ గారు మాకు తెలుసు, ఆ హీరో మాకు తెలుసు, ఆ హీరోయిన్ మాకు తెలుసు, ఆ కలెక్టర్ గారు మాకు తెలుసు, ఆ పోలీస్ ఆఫీసర్ మాకు తెలుసు, ఆ అధికారి మాకు తెలుసు. ఇలా గొప్ప గొప్ప పదవులలో ఉన్నవారిని, హోదాలో ఉన్నవారిని, అధికారంలో ఉన్నవారిని, వాళ్ళు మా బంధువులండి, వాళ్ళు మా ప్రాంతం వాళ్ళండి, మా ఊరు వారండి, ఆయన మాకు రిలేషన్ అవుతాడండి, మా స్నేహితుడండి, కలిసి చదువుకున్నామండి. ఇలా లోకంలో ఉన్నటువంటి వారిని చూసి, వారి పేరు చెప్పుకొని చాలామంది అతిశయిస్తూ ఉంటారు, మాకు ఆయన బాగా పరిచయం అండి అని చెప్పి. కానీ దేవుని బిడ్డలమైన మనము అతిశయించాల్సింది ఈ అధికారంతో ఉన్నవారిని చూసి కానీ, హోదా ఉన్నవారిని చూసి కానీ కాదండి మనం అతిశయించాల్సింది. మరి ఎవరిని చూసి అతిశయించాలి? ఈ లోకంలో ఉన్న అధికారులను, పదవులో ఉన్నవారిని చూసి, వాళ్ళు మా వాళ్ళండి, మాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళండి. కానీ నేను చెప్తున్నా సహోదరులు, సహోదరులు, మనం అతిశయించాల్సింది ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే మనిషి, ఆ మనిషి కలిగి ఉన్న పదవి అధికారాన్ని చూసి కాదు. ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేవుడు ఉన్నాడు, ఆయన మాకు తెలుసు. ప్రపంచాన్నే పరిపాలించే దేవుడితో మాకు పరిచయం ఉంది, దేవునితో మాకు రిలేషన్ ఉంది, దేవునితో మాకు కనెక్షన్ ఉంది. ఇదెంత అతిశయమో చెప్పండి, ఇదెంత ఆనందమో చెప్పండి, ఇదెంత సౌభాగ్యమో చెప్పండి. దేవునితోనే మాకు పరిచయం ఉంది. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నాకు దేవునితో పరిచయం ఉంది? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నాకు దేవునితో కనెక్షన్ ఉంది? కొంతమంది అంటూ ఉంటారు, నేను డైరెక్ట్గా ఆయనతో ఫోన్లో మాట్లాడగలనండి, అంత పరిచయం. నేను డైరెక్ట్గా ఈమెయిల్ పంపిస్తే నాకు రెస్పాన్స్ వస్తుంది, అంత పరిచయం. నేను ఎస్ఎంఎస్ చేస్తే ఆ పెద్ద ఆయన మరల నాకు ఎస్ఎంఎస్ చేస్తారండి, అంత పరిచయం. ఎవరితో గొప్ప వాళ్ళతో కాస్త ఫోన్లో మాట్లాడితేనే, కాస్త ఎస్ఎంఎస్ పంపిస్తేనే తిరిగి ఎస్ఎంఎస్ వస్తేనే, కాస్త ఈమెయిల్ పంపిస్తే తిరిగి ఈమెయిల్ వస్తేనే ఆహా ఎంతో గొప్పగా ఘనంగా ఫీల్ అవుతావు. అయితే వినండి, మనం సేవిస్తున్న దేవునితో నువ్వు డైరెక్ట్గా మాట్లాడచ్చు, ఆయన నీతో డైరెక్ట్గా మాట్లాడతాడు. కొందరు గుర్రములు నమ్ముకుంటారు, రథములను చూసి అతిశయిస్తారు, కానీ నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాను. అతిశయించాల్సింది దేవుణ్ణి బట్టి, ఆనందించాల్సింది దేవుని యొక్క
ఆ కనికరమును బట్టి